వీడియో నచ్చిందా? అయితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయలేదా? సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట మాత్రం మర్చిపోద్ది. హాయ్, హలో, వెల్కమ్ టు అనూషా మోహన్స్ కిచెన్ అండ్ బ్లాగ్. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీకైతే ఈరోజు పెసరపప్పు రెసిపీని షేర్ చేయాలనేసి వచ్చేసానండి. అండ్ చూస్తున్నారు కదా ఎంత ఎమ్మిగా ఉందో. అండ్ నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేయండి, ఖచ్చితంగా అద్భుతం అంటారు తిన్న వాళ్ళందరూ. అండ్ ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తింటారండి, అంత బాగుంటుంది. అండ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. 2 లేని పెసరపప్పును అండ్ 2 టమోటాస్ అండ్ పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ పచ్చిమిర్చి అనేది కారం ఉంటే తక్కువ వాడుకోండి, అయితే మనం ఏం చేయలేదండి. తక్కువైతే మళ్ళీ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎలా అనేది చెప్తాను. అండ్ ఇవైతే నేను టమోటాలు కట్ చేసుకొని చిన్నగానే పెద్దగానే కట్ చేసుకున్నాను, చిన్నగా అవసరం లేదు. వాటర్ పోసుకుంటున్నాను, వాటర్ కూడా ఎక్కువ పోసుకోండి. కావాలంటే తగ్గి నీళ్ళు అనేవి ఉంచుకోవచ్చు కుక్ అయిన తర్వాత. తర్వాత సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. అండ్ వాటర్ కంటెంట్ తక్కువైతే వాటర్ అన్నీ ఇంకిపోయి కుక్కర్ పేలే అవకాశం ఉంటుంది, సో జాగ్రత్త అండి. అండ్ పసుపు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ కొంచెం చింతపండు వేసుకుంటున్నాను పులుపు కోసము. అండ్ ఇవన్నీ ఇందులో వేసేసి కుక్కర్లో వేసేసి లిడ్ పెట్టేసి గ్యాస్ స్టవ్ వెలిగిస్తున్నానండి. ఇవి విజిల్స్ రానివ్వాలి. ఇది విజిల్స్ అనేవి కూడా బేస్డ్ ఆన్ కుక్కర్ అనమాట. ఒక్కొక్క కుక్కర్కి ఒక్కొక్క రకం ఉంటుంది. నా కుక్కర్కి అయితే 4 విజిల్స్ సరిపోతాయి. విజిల్స్ అయితే వచ్చేసాయండి. అండ్ మీకు ఈ పప్పు ఏ విధంగా కుదిరింది అనేది ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒక టిప్ చెప్పాను చూడండి, ఇన్స్టెంట్గా మనం కుక్కర్ ఓపెన్ చేయాలంటే ఈ విధంగా ట్యాప్ కింద పెట్టేస్తే లోపల ఉన్న గాలి అంతా వెళ్ళిపోతుంది. సో ప్రెజర్ అనేది వెళ్ళిపోయిన తర్వాత మనము లిడ్ అనేది ఓపెన్ చేయొచ్చండి. అదర్వైజ్ అది అలాగే ప్రెజర్ ఉంటే ఓపెన్ చేస్తే మన ఫేస్కి వచ్చి తగులుతుందండి. సో జాగ్రత్తగా మనము అదంతా ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత మనము కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేయాలి. సో చూద్దామా కుక్ అయిందా లేదా అనేసి. సో అది కుక్ అయిందా లేదా అని ఎలా చెక్ చేసుకుంటారంటే, ఈ విధంగా తీసుకొని పెసరపప్పుని మనం ఈ విధంగా అన్నప్పుడు మెత్తగా అవ్వాలండి. సో ఫైన్గా కుక్ అయిపోయింది. కుక్ అయిన తర్వాత ఈ విధంగా మనము పప్పు కుత్తితో ఎనిపేసేయాలండి. మెత్తగా చేసేసుకోవాలి. గట్టిగా కావాలనుకుంటే నీటిని వంపేసుకోవచ్చు, లేకుంటే పర్వాలేదు, ఈ విధంగానే ఉంచుకోవచ్చు. అనదర్ బౌల్ తీసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి, ఇది తాలింపుకి. అండ్ నేను ఆయిల్తో పాటు కొంచెం ఘీని కూడా యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందనేసి. అండ్ మీరు ఘీ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అండ్ పప్పులో ఎప్పుడైనా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఆయిల్తో పాటు ఇంకా మీరు ఆయిల్ వద్దనుకుంటే తగ్గించేసుకోవచ్చు. అండ్ తెల్లవాయిల్ వేస్తారు, అవి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పప్పుకి, బట్ నేను యూజ్ చేయట్లేదండి. అండ్ నెక్స్ట్ నేను తాలింపు గింజలన్నీ వేస్తున్నాను. మినప్పాలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేస్తున్నాను. తాలింపు గింజల్ని గోల్డ్ కలర్లోకి వచ్చేట్లు వేయించాలండి. కొంచెం నెగ్లెక్ట్ చేసినా కానీ ఎక్కువ మంట మీద పెట్టేసి నెగ్లెక్ట్ చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనము నిదానంగా వేయించుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. అండ్ ఇంకొక విషయం మీతో చెప్పాలనుకున్నాను కదా, కారం అనేది తక్కువైతే ఏ విధంగా యాడ్ చేసుకోవాలనేది. ఈ స్టేజ్లో మనము ఒట్టి కారాన్ని ఈ ఆయిల్లో వేసి వేయించుకొని మనము ఈ కారాన్ని సరి చేసుకోవచ్చండి. నెక్స్ట్ కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వేసినప్పుడు కూడా చిట్లే అవకాశం ఉంటుంది ఆయిల్, సో దూరంగా ఉండి వేయండి. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నానండి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయలు అనేవి కూడా వేయండి. ఉల్లిపాయలని కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే పప్పు అనేది అద్దరిపోతుందండి. సో చూస్తున్నారు కదా, బాగా వేయిస్తున్నాను గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. అండ్ తర్వాత పప్పు వేసేస్తున్నాను. సో ఇలాగా పప్పు వేసిన తర్వాత 5 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేసి పప్పుని 5 మినిట్స్ వదిలేయండి.
చూస్తున్నారు కదండి ఎంత బాగుందో కలరు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. నేను రియల్గా ఎక్స్పీరియన్స్తో చెప్పిన టిప్స్ అండి ఇవన్నీ. పప్పు చేసేప్పుడు ఏవేవి టిప్స్ పాటిస్తే బాగుంటాయనేసి తెలుసుకొని చెప్పినవి. అండ్ చూస్తున్నారు కదండి వేడి వేడిగా ఘుమఘుమలాడుతూ మన పెసరపప్పు అనేది రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకోవడమే కొత్తిమీరతో. అండి నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి ఇంకా టిప్స్ తోటి మీకు ఇంకా వీడియోస్ షేర్ చేస్తాను. అంతవరకు సెలవండి, బాయ్.